ఏందన్న మీరు హర్ష సాయి మీద ఏదో వ్యాఖ్యలు చేశారంట ఆ పిల్లడు పెద్దగా ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి హర్ష అది మనకు సంబంధం లేదు ప్రచారం అదో ప్రచారం అది అంటే అది లేదు మీరు ఆ అబ్బాయి ప్రస్తావన తీసుకొచ్చి హర్ష సాయి గారి ప్రస్తావన తీసుకొచ్చి మీరు ఏదో ప్రచారం అందాలని చెప్పేసి వారి మీద ఆ చిన్నపిల్లాడు ఆయన తోటి మనకి ఏం సంబంధం ఉండదు మనం ఎక్కడ అతను అది అట్లా ఉండదు అతనికి అతనికి చేసుకొని వర్క్ మొన్న నిన్నపి ఒక ఇంటర్వ్యూలు చెప్పినా అతను మంచి పనే చేస్తుండు కానీ ఏంటంటే మేము చేసేటప్పుడు మీ వీడియోలు తీయకపోతుండే అది ఒకటి చెప్పిన ఇప్పుడు నేను నేను చేసే పని చెప్పిన అతను చేసేది కాదు అతను చేసుకుని ఇందాక అడిగినప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారు గరీబోల్లోకి మనం ఇట్లా చేసినాం నర్సింహ అని చెప్పేసి అన్నారు తను కూడా ఏం చెప్తాడు అలా కాకపోకుండా వీడియో తీసి చెప్తా ఉన్నాడు దాని ఇన్స్పిరేషన్ తీసుకుని వేరే వాళ్ళు అని చెప్పి నేను అదే చెయ్యాలి అట్లనే చెయ్యాలి నేను చేసేది చెప్పిన నేను అది వేరే విధంగా పోయింది అది నేను ఎట్లా చెప్పి అది ఎట్లా జరిగిందంటే అది నేను చేసేది చెప్తే అది అక్కడ అది నేను పని చేసేది చెప్పిన నేను అట్లా తీయను చెయ్యను అని చెప్తే అది వేరే విధంగా అనుకురాది పని ఎవరైనా చిన్న వ్యక్తి కాడికి వెళ్ళి పై వ్యక్తివి మంచిగా పని చేస్తే వాళ్ళకి వెల్కమే చెప్పాలి ఆయన దారో ఒక పది మందికి సాయం చేసినవి అది మంచిగా గుడ్ మనం గుడ్ అంటేనే ఇంకా పది మందికి సాయం చేయగలుగుతాడు మనము విమర్శన్సీ అనుకో చేయలే ఆగిపోతుంది సాయం చేయాలి అందరు ఎవరైనా చిన్న పిల్లలకి వెళ్ళి అందరి వరకు మంచి సాయం చేయాలి ప్రతి ఒక్క మనిషికి నిన్నటి వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇనాక్టివ్గా ఉండే ఈ రోజుకి ఈరోజు కాసాని జ్ఞానేశ్వరి గారిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది మీరు ఒక పార్టీ అని చెప్పేసి అని గారు ఒక పార్టీ అని చెప్పేసి అని ఇట్లా మళ్ళీ ఇది వేరే పార్టీలు మనది వేరే మనది ఫౌండేషన్ గట్టిది ఇది వాళ్ళు తెలుగుదేశంలో జైన్ అయ్యింది ఆయన తెలుగుదేశం పార్టీ తీసుకోండి ఆంధ్ర పార్టీ కింద మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ కదా తెలుగుదేశం పార్టీంది తెలుగుదేశం పార్టీ ఎవరు పార్టీ అధ్యక్షుడు ఎవరు దానికి ఎవరు ఎవరన్నా నువ్వే చెప్పాలి తెలుగుదేశం అధ్యక్షుడు ఎవరు చంద్రబాబు గారు అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళు తెలంగాణ వాళ్ళ ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది కాదు తెలంగాణ వాళ్ళు కాదు కదా కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉంది నేషనల్ పార్టీ వాళ్ళు తెలంగాణ వాళ్ళ ఎవరు బీజేపీ పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ వాళ్ళు కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది అది ఒక జాతీయ పార్టీ దానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు అట్లా చేయొచ్చు మీరు నిన్నటి వరకు అభిమానించిన చేసిన భారత రాష్ట్ర సమితిగా ఈరోజు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా ఉంది దేశ రాజకీయాల వైపు పోతానంట మరి తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రంలో పోటీ చేయొచ్చు అంటే నేను అనేది అట్లా ఇది పుట్టింది ఆంధ్రప్రదేశ్ గా తెలుగు పార్టీ ఎవరు టీడీపీ ఇప్పుడు తెలంగాణ అతను తీసుకొని దాన్ని నడిపిస్తుండు అది ప్రజలు ఎంత ఆదరించేస్తారు అనేది ముందు తెలుసు గతంలో బీసీలకు పట్టవార వ్యవస్థను తొలగించడం అయితే ఏంటి ఇంకా బీసీలకు చట్టసభల్లో అవకాశం కల్పించడాలు అయితే ఏంటి మీరు అన్నటువంటి బడుగు బలహీన వర్గాల్లో లేకపోతే చిన్న చిన్న మధ్య తరగతి డబ్బులైన వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చారు అది మళ్ళీ ఇప్పుడు కాసానికి జ్ఞానేశ్వర గారు కొంచెం బెటర్ అని చెప్పేసి అనేది ఒక నానుడు ఉంది మంచి ఇప్పుడు జ్ఞానేశ్వర్ అన్నవి బయట వ్యక్తి కాదు మా ఫాదర్ శాగ్రేత్త అంతా జ్ఞానేశ్వర్ అన్న చిన్న సెలం అని వీళ్ళంతా అది మా చాలా అభిమానిస్తూ ఉండే బలపడుతుంది అంటారా వీరి నేతృత్వంలో ఏమన్నా తెలుగుదేశం నేను అది చెప్పలేము ఒక ముదిరాజు బిడ్డ బీసీలకి అంటే అది చెప్పలేము ముందు ముందు మనము ప్రాధాన్యత మన పార్టీ గురించి మనం చెప్పగలుగుతాం పార్టీ అధ్యక్షుడు పార్టీ ఇప్పుడే అది కదా మనది ఇంకా కొత్త మాదిమి నడుస్తుంది మీరు బీసీ నినాదమే వాళ్ళు బీసీ బీసీ నినాదమే కానీ వాళ్ళు అంటే కొద్దిగా పార్టీని ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇది రెండు మాటలు చెప్పాలంటే కాసాని జ్ఞానేశ్వర్ గారి గురించి ఏం చెప్పారు మంచి వ్యక్తి అప్పటి నుంచి పోరాడుతుండు ముందు ముందు మంచిగా జరుగుతుంది ఒకటి ఏంటంటే సొంతంగా పెడితే బాగుంటుండే పార్టీ ఎప్పుడైతే టీడీపీ పార్టీ తీసుకుండో అది ఒకటి రాంగ్ ఇష్టం